త్వరలో జరగనున్న సెస్ పాలకవర్గ ఎన్నికల సందర్భంగా మీటర్ ఉన్న ప్రతి వినియోగదారుడు తమ పేర్లను నమోదు చేసుకోవాలని బోయినపల్లి మండల బీజేపీ ప్రతినిధులు సూచించారు. ఎలక్షన్ రద్దు చేసుకుంటూ దాన్ని 50,000 రూపాయల పైనేసి తక్షణం ఎలక్షన్ చేయమని ఆర్డర్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు తొందరగా చిత్తూరు మండల వ్యాప్తం కాదు జిల్లా వ్యాప్తం కాదు మరి ఇప్పటికిప్పుడు మనం రైతులం కూడా అలా సహకరించి ఆధార్ కార్డు లింక్ అప్ చేసి మనం ఎలక్షన్ పోవాలి, ఎలక్షన్ పోవాలనే మనం కోరుకుంటున్నాం. ఎలక్షన్ తక్షణమే చేయాలని ప్రభుత్వ పెద్దలను మరి దానికి కావాల్సిన సెస్ ఆఫీస్ పరిధిన అదేవిధంగా కోఆపరేటివ్ ప్రకారంగా మనకు 12 నెలల 6 తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి అనుకూలంగా రైతులు సహకరించి స్వచ్ఛమైనంగా మన 11 మంది కమిటీని మరి జిల్లా వ్యాప్తంగా ఎన్నుకోవాలని మేము రైతుల పక్షాన కోరుతున్నాం. మేము రైతుల పక్షాలనే పోరాటం చేశాం కాబట్టి దీన్ని మేము ఎక్కువ ఖండించేది ఏంటంటే మా బీజేపీ పార్టీ తరఫున సంజయ్ అన్న మరి రాజేందర్ అన్న మా పార్టీ పెద్దల తరఫున మేము జిల్లా అధ్యక్షులు పోతాపురామకృష్ణ తరఫున మేము ముందుకు పోయి సహకారంతో అందరి సహకారంతో మేము పోరాటం చేసిన జరిగింది. ఈ పోరాటానికి ఫలితంగా మనం అందరం ముందుండి నాణ్యతగా అందరితో పనిచేయించుకొని మనం ముందుకోవాలని రైతుల పక్షాన ఎవరైనా కానీ ఆధార్ కార్డు లింక్ అప్ చేసి అందరూ అనుకూలంగా చేసి మరి రానుండే 12 నెలల 5 తారీఖు నుండి 24-25 తారీఖు ఎలక్షన్ ఓటింగ్ చేసి ఉంటుంది కాబట్టి అందరూ బోయినపల్లి మండలం మా రైతులకు అదేవిధంగా పదే పదే కోరుకుంటూ అందరూ ఓటాక్కు తీసుకోవాలి, ఓటాక్కు నమోదు చేయించుకోవాలని ఈ 2-3 రోజులలో ఉంటుంది. రేపు ఎల్లుండి అని చెప్తున్నారు కాబట్టి ఇంకా 2 రోజులు టైం ఇచ్చినా సరే మొత్తం తక్షణమే అన్నీ చేసి ఎలక్షన్ పోవాలని మేము గవర్నమెంట్ ఏం వ్యతిరేకిస్తున్నామంటే మేము రైతుల పక్షాన చెప్తున్నాం. రైతులకు న్యాయమైన సెస్సును కాపాడుకోవాలని దాని మీద మేము దీని మీద పోవడం జరిగింది. దీనికి అనుకూలంగా రైతులు కూడా సహకరించాలి. బోయినపల్లి మండల రైతులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ గతంలో మమ్మల్ని డైరెక్టర్గా గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం కావాలని పోరాటం చేసిన జరిగింది. మీరు మీ ద్వారా మళ్ళీ న్యాయం జరగాలని సెస్ తరఫున నేను ఈరోజు బోయినపల్లి మండలంలో మరి సెస్ ఎన్నికలు ఉన్న సందర్భంగా సెస్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసిన సందర్భంగా బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రైతన్నలందరూ మహిళా రైతులు ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటి మీటర్ కానీ కరెంటు మీటర్ కానీ వాళ్ళ పేరు మీద ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కూడా ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. దీనికి లింక్ ఏంటంటే మన మీటర్ నెంబరు ప్లస్ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని లింక్ చేస్తారు. రేపు ఈ 12 నెలల నోటిఫికేషన్ విడుదలైతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులందరూ దీన్ని వినియోగించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బోయినపల్లి మండలంలో ఎవరైతే ప్రజలకు రైతులకు పనిచేస్తారో వారిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క సెస్సు రాజన్న సెస్సులో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దాని మీద ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ బోయినపల్లి మండల ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆధార్ కార్డును ఈ యొక్క మీటర్ నెంబర్కు ఎవరైతే మీటరు ఉండదో వారి పేరు మీద వీళ్ళు లింకప్ చేసుకొని రేపు రానున్న ఎన్నికల్లో యొక్క సెస్సు యొక్క ఎన్నికలను వినియోగించుకొని మా ఎవరైతే రైతులకు పనిచేస్తారో వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుతాము.